నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రామిసరీ నోట్. మీరందరికీ వినే ఉంటారు ప్రామిసరీ నోట్, ఎవరైనా చేయబదులకు కానీ, పర్సనల్ అప్పుకు కానీ, వేరే వ్యవహారాలకు కానీ, బిజినెస్ కోసం కానీ అప్పు తీసుకోవడం సర్వసహజం. సమాజంలో తీసుకునేటప్పుడు నోట్ రాస్తారు, ఎవరు అప్పు ఇచ్చిన వాళ్ళు రాయించుకుంటారు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర, దాన్నే ప్రామిసరీ నోట్ అంటారు. డిపి నోట్ అంటే డిమాండ్ ప్రామిసరీ నోట్. ఇందులో అర్థం ఏంటి, నేను అడిగిన వెంటనే తక్షణం కానీ నాకు కానీ నా తరఫున వాళ్ళకు కానీ ఈయన అప్పు తీసుకున్న ఆయన పలానా టైంలో సంవత్సరంలోన 2 సంవత్సరాల్లోపున నెలలోపున తిరిగి ఇంత వడ్డీ చొప్పున రిటర్న్ ఇస్తాను, రీపే చేస్తాను అన్న అంశమే డిమాండ్ ప్రామిసరీ నోట్లో ఉంటుంది. ఈ వ్యాలిడ్ డిమాండ్ ప్రామిసరీ నోట్లోని లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే, అప్పు ఇచ్చినవాడు ఏ అర్హత ఉండాలి అంటే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి. అప్పు తీసుకునేవాడు కూడా అదేవిధంగా సౌండ్ మైండ్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి, 18 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండాలి. ఒకటి. రెండు, ఈ ప్రింటెడ్ ప్రొఫార్మాలు దొరుకుతాయి స్టేషనరీ షాప్లో డిమాండ్ ప్రామిసరీ నోటు. ఫస్ట్ ఏంటి, రైట్ సైడ్ డిమాండ్ ప్రామిసరీ నోట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రిసిప్ట్ ఉంటుంది. ఒక్కటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే, ఓన్లీ ఐ ప్రామిస్ టు పే అంటే వ్యాలిడ్ కాదు. దేనికోసం పే చేస్తానంటున్నాడు, అప్పు తీసుకున్నందుకు. రైట్ సైడ్ క్యాష్ రిసిప్ట్ ఉంటుంది. దీన్ని ఫస్ట్, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఈ డిమాండ్ ప్రామిసరీ నోట్లో ఫస్ట్ భాగము ఎవరు అప్పు ఇస్తున్నారు, అతని పేరు, తండ్రి పేరు, వయస్సు, వృత్తి, రెసిడెంట్ ఆఫ్, ఎవరు తీసుకుంటున్నారు, అతని పేరు, తండ్రి పేరు, వయస్సు, వృత్తి, రెసిడెంట్ ఆఫ్, ఎంత అమౌంట్ తీసుకుంటున్నాడు, అది నగదు రూపంలో తీసుకుంటున్నాడా, చెక్ రూపంలో తీసుకుంటున్నాడో. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఎంత రేటు, 24% పర్ యానమా, 36 అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, 36% బిజినెస్ ట్రాన్సాక్షన్కి అయితే, చేయబదులకి అయితే 24%. ఇది కింద ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో 1 రూపీ రెవెన్యూ స్టాంప్స్ ఎంత పెట్టాలి అంటే 4 పెట్టాలి రెవెన్యూ స్టాంప్స్, దాని మీద సంతకం పెట్టించాలి. దాని కింద భాగంలో ఏంటంటే గ్యారంటీ అంటాడు. ఒకవేళ ఈ అప్పు తీసుకునే అతను ఎవరినైనా వ్యక్తిని గ్యారంటీగా తీసుకొచ్చి, నేను ఈయన ఇవ్వకపోతే నేను ఇస్తాను, మేమిద్దరము జాయింట్లీ సెవరల్లీ రెస్పాన్సిబుల్ టు రీపే ది డిమాండ్ అమౌంట్ అని చెప్పి గ్యారంటీగా, గ్యారంటీ ష్యూరిటీ అంటారు. తర్వాత ఇద్దరు కంపల్సరీగా విట్నెస్లు. ఇది ఇది ఈ డిమాండ్ ప్రామిస్ నోటు చేతితోనైనా రాయొచ్చు, ఫిలప్ చేసి ఆర్ టైప్ అయినా చేయొచ్చు. మిత్రులారా, ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, పక్కన రైట్ సైడ్ క్యాష్ రిసిప్ట్ ఉంటుంది. క్యాష్ నేను తీసుకున్నాను అని తీసుకున్న వ్యక్తి కంపల్సరీగా 1 రూపీ రెవెన్యూ స్టాంప్స్ 4 సంతకాలు పెట్టాలి, లేకపోతే ఇది వ్యాలిడ్ కాదు. ఇంకోటి అడగచ్చు, ఈ డిమాండ్ ప్రామిసరీ నోటు ఎన్ని సంవత్సరాలు వ్యాలిడ్? ఇది 3 ఏళ్ళు. ఏ రోజు నుంచి రాసిన 3 ఏళ్ల లోపల ఇది వ్యాలిడ్. ఒకవేళ 3 ఏళ్ళ లోపల చనిపోకుండా ఉండాలి అనుకుంటే, అది టైం బార్ కాకుండా వాలి అనుకుంటే, డిమాండ్ ప్రామిసరీ నోటు వెనక రెన్యువల్ రాసుకోవచ్చు. ఇది డిమాండ్ ప్రామిసరీ నోటు సెక్షన్ 4 ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద వస్తుంది ఇది. తర్వాత ఇంకోటి మీరు చాలా తప్పు చేస్తున్నది ఏంటంటే, చెక్ విషయంలో చెక్కులు ఇస్తారు, చెక్ ఇచ్చిన వాడికి క్యాష్ మెయింటైన్ చేయడు, బ్యాంకులో బౌన్స్ అవుతుంది. మీరు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఆయన మీద క్రిమినల్ కేసు వేస్తారు. ఈ క్రిమినల్ కేసు కేవలము ఆయన తప్పు చేసినందుకు పనిష్మెంట్కే కానీ డబ్బులు రావు. కాబట్టి నా అడ్వైజు, క్రిమినల్ కేసుతో పాటు రికవరీ సూట్ కూడా మీరు వేసుకుంటే, ఎందుకంటే ఈ చెక్కు కేసు 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు అవ్వచ్చు, ఈ లోపల టైం బార్ అయిపోతుంది. 3 ఏళ్ళ లోపల మీరు కేసు వేయకపోతే ఇక్కడ కేవలం క్రిమినల్ కేసులు అన్ఫార్చునేట్లీ టెక్నికల్ గ్రౌండ్లో చెక్ ఇచ్చిన వాడు గెలిచాడు అనుకోండి, మీకు డబ్బు రాదు, 1 రూపాయి రాదు. కాబట్టి 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ క్రిమినల్ కేసుతో పాటు సివిల్ రికవరీ సూట్ కూడా వేసుకోవాలి మీ డబ్బు జాగా. ఈ ఎన్ఐ యాక్టు 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ క్రిమినల్ కేసు ఓన్లీ వాడు తప్పు చేసింది పనిష్మెంట్కే కానీ డబ్బులు తిరిగి రావు. ఈ కింద కోర్టులో కొన్ని రోజులు
తర్వాత అప్పీల్లో కొన్ని రోజులు, రివిజన్లో కొన్ని రోజులు చాలా వెళ్ళిపోతుంది. ఈ లోపల 3 ఏళ్ళు టైం మారైపోతుంది. కాబట్టి నా అడ్వైజ్ సివిల్ కేసు కూడా వేసుకోవాలి. ఈ డిమాండ్ ప్రామిస్ నోట్లో కంపల్సరీగా 4 1-1 రూపీ స్టాంపులు పెట్టుకోవాలి, 2 విట్నెస్లు పెట్టాలి. క్యాష్ రిసిప్ట్ రైట్ సైడ్ ఉంటుంది, తీసుకున్నట్టుగా 1-1 రూపీ 4 రెవెన్యూ స్టాంపులు పెట్టి విట్నెస్లు పెట్టాలి. ఈ ఎవరైతే ష్యూరిటీ ఉంటున్నారో ఆయనతో కూడా 4 రెవెన్యూ స్టాంపులు సంతకం పెట్టాలి. ఇది నేను నా తరపున, ఇతను కూడా జాయింట్లీ సెవరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రీపేమెంట్ అని. ఇవి జాగ్రత్త వహిస్తే మీరు ఒకవేళ తీసుకున్నవాడు సౌండ్గా ఉండి డబ్బులు ఉండి ఆస్తులు ఉంటే మీకు రికవరీ అవుతాయి. లేకపోతే ఓన్లీ జడ్జిమెంట్ ఇచ్చాక వాడి దగ్గర డబ్బులు లేకపోతే రికవరీ కావు. కాబట్టి ఇది నేను చెప్పేది డిమాండ్ ప్రామిస్ ఉన్నట్టు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు కూడా క్యాష్ అప్పు ఇచ్చేది 25,000 అంతకంటే ఎక్కువ డబ్బు ఎవరికైనా పే చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము క్యాష్ ద్వారానే, చెక్ ద్వారానే వెయ్యాలి. కాబట్టి దయచేసి మీరు 50,000, 1,00,000, 2 లక్షలు ఈ అప్పులు క్యాష్ రూపంలో వేస్తే మీకే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరు చెక్కు ద్వారా ఇస్తే పగడ్బందీగా ఉంటుంది, రికవరీకి ఈజీగా అవుతుంది. ఓకే, మీకు ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే మీరు అప్పు ఇస్తే అది తిరిగి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.